కార్తీక పురాణం 26వ అధ్యాయంలో దూర్వాస మహర్షి అంబరీషుని శరణమేయుట. శ్రీహరి దూర్వాస మహర్షితో, ఓ దూర్వాస మునీంద్ర, నువ్వు అంబరీషునికి ఇచ్చిన శాపము మేలునే కలిగిస్తుంది. నీ వాక్కు వ్యర్థం కానివ్వకూడదని ఆ 10 జన్మలను నేనే ఎత్తాలని నిర్ణయించాను. నువ్వు వెంటనే అంబరీషుని దగ్గరికి వెళ్ళు. తన కారణంగానే నీకు ప్రాణాంతకమైన కష్టం వచ్చిందని, జరిగిన నా తొందరపాటుకు విచారిస్తున్నానని మొరపెట్టుకో. అప్పుడు అంబరీషుడి వలననే నీకు మేలు కలుగుతుంది అన్నాడు శ్రీహరి. ఘటనాఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశం ప్రకారం సుదర్శనం వెంట తరుముకుంటూ వస్తోంది దూర్వాసుడిని. దూర్వాసుడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారంగా అంబరీషుడి దగ్గరికి వెళ్ళాడు. అది చూసి అంబరీషుడు తన వలననే మహర్షికి ప్రాణభయం కలుగుతుందని విచారిస్తున్నాడు. బ్రాహ్మణునకు ఆపద కలిగించడం శ్రేయస్కరం కాదు అని, ధర్మం కాదని, విప్రుణ్ణి హింసించేవాడు, విప్రుణ్ణి హింసింపచేసేవాడు బ్రాహ్మణ హంతకులే అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. విప్రుణ్ణి తరిమినవాడు, విప్రుణ్ణి హత్య చేయించిన వారు హంతక పాతకానికి గురికాక తప్పదు. దూర్వాస మహర్షి నా కారణంగానే ప్రాణభయంతో అల్లాడిపోతున్నాడు. తిండి తిప్పలు లేక అలమడించిపోతున్నాడు. కర్తవ్యం తెలియక కలవరపడిపోతున్న పరమనిష్టాగరిష్ఠుడు, యోగ సంపన్నుడు, నైష్టికుడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠునికి నా మూలకంగా కష్టం కలిగిందని బాధపడుతున్నాడు అంబరీషుడు. అదే సమయంలో దూర్వాస మహర్షి అంబరీషుడి దగ్గరికి వచ్చి, శరణ్ శరణు అంబరీష, శరణ్ శరణు, నువ్వు మాత్రమే నన్ను ఈ సుదర్శన చక్రం బారి నుండి రక్షించగల సమర్థుడివి అంటూ ప్రార్థించాడు. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అన్న సూక్తిని గుర్తు చేస్తున్నాడు అంబరీషుడు. తనకు అపకారం చేసిన వాడికైనా అపకారం తలపెట్టకూడదన్న చిన్న సుమతి శతక పద్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. గోవులు, బ్రాహ్మణులు నిరంతరం అందరి చేత రక్షింపబడాలి అన్న విషయం సూచిస్తున్నది ఈ అధ్యాయం. 26వ రోజు పారాయణ సమాప్తం.